కన్నడలో నమ్మన్న అని కూడా ఒకటి తీశారు, సుదీప్ అండ్ అంజలా జవేరి. అది ఏంటి తెలుగు రీమేక్ ఏదైనా? అన్న సినిమా రీమేక్. అన్న రాజశేఖర్ రీమేక్ చేశారు. జయమ్మన్నదీరా సినిమా తీస్తున్నప్పుడు మీకు ఉండాల్సినంత ఫ్రీడమ్ ఆ సినిమాలో లేదు అన్నది ఒక వాదన, అది నిజమైనా ఎంతవరకు నిజం? అట్లేం లేదు, మా అక్కడ పనిచేసిన రైట్లు అందరికంటే ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేది మనకు. అట్లాగే మోహన్ గారు సినిమా చేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఫ్రీడమ్ ఉండదు అనేవాళ్ళు. అసలు అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది నేనే ఫ్రీడమ్. రాజేంద్ర గారు వెళ్ళి అడిగేవాళ్ళు ఎట్లనయ్యా నువ్వు ఎట్లా చేస్తారో ఇక్కడ వెళ్ళి మోహన్ గారితో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అయితే జయమందిర దగ్గర ఒక ఒక విభేదం అంటే ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయంటే క్లైమాక్స్ విషయంలో నేను ఒరిజినల్ క్లైమాక్స్ వేరే ఉండేది. అయితే హీరో వెంకటేష్కి అదేదో సినిమాలు హిందీ సినిమాలో చూసిన క్లైమాక్స్ చేస్తే ఒక మాస్ ఫీలింగ్ ఉంటుందనే ఫీలింగ్ ఉండేది, దాన్ని విభేదించడం జరిగింది. అప్పుడు సురేష్ బాబు ఏంటంటే రెండు క్లైమాక్స్లు నువ్వు చెప్పింది ఇద్దాం అది చేద్దాం, రెండిట్లో ఏది ఏది బెటర్గా ఉంటే అది రిలీజ్ చేద్దాం అనుకోవటం జరిగింది. అయితే ఫస్ట్ ఆ సినిమాలో అది యాసిడ్ కాపీ కొడుతూ అది ఇవ్వటం జరిగింది. అవును కరెక్ట్, అప్పుడు హిందీ అన్నారు. తర్వాత ఇక ఇది తీయడానికి టైం లేదని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. ఓ సెకండ్ తీయలేదు? ఇంకా తీయలేదు. సో తీసిన తర్వాత తెలిసింది ఆ తీరని. ఓకే, ఇంకొకటి ఆ సినిమా రావడానికి జయమ్మన్న దగ్గర సినిమా రావడానికి కారణం గద్దర్ గారు సురేష్ ప్రొడక్షన్ కాల్ చేసి అన్నది ఒక ఒక అదొక వాదన, అది ఎంతవరకు నిజం? అట్లేం లేదు, అట్లేం లేదు. నాకు యాక్చువల్గా శ్రీరాములు అయిన తర్వాత రాజా సినిమా నేనే చేయాలి, రాజా రీమేక్ ఉంది ఆ సినిమా నన్ను అడిగారు. శ్రీరామ్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను మోహన్ బాబు గారు కమిట్ అయ్యాను చేయలేనని చెప్పాను. సో ఆ తర్వాత యమజాతకుడు రిలీజ్ అయిన తర్వాత కథ ఉంటే చెప్పు శంకర్ నేను సినిమా చేస్తాను వెంకటేశ్తో అని చెప్పి సురేష్ బాబు అడగడం జరిగింది. అప్పుడు ఉషా కిరణ్ కథల్లో కూర్చుంటున్నాను. సరే వెంకటేష్ కథ అడిగాడు కదా ఏదన్నా చేద్దామా, ఉషా కిరణ్ లేనంటే అది ఇంకా హీరో ఎవరో కూడా తెలియదు, ఇంకా ఇంకా ఐడియా కూడా ఫ్రేమ్ అవుతూ ఉంది అప్పుడే. సరే అని ఒక ఆలోచనలో పడ్డప్పుడు నా దగ్గర ఒకప్పుడు ఏదో ఒక ఒక ఫీల్ ఉండేది, అంటే జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను చదివినప్పుడు అంబేద్కర్ని చదివినప్పుడు ఒక హీరోతో ఒక కాన్సెప్ట్ ఇమేజ్ ఉన్న హీరోతో చెప్తే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. సో వెంకటేష్తో చెప్పొచ్చు ఎందుకంటే తనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, తన ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, యాక్షన్ హీరో కూడా ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి చేస్తే ఇమీడియట్గా అది మెటీరియలైజ్ అవుతుంది, తను రెండు క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ తన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అంతా బేసిక్ ఐడియాని ఫ్రేమ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సెకండ్ క్యారెక్టర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది సెకండ్ క్యారెక్టర్ వచ్చేసింది. ఫస్ట్ క్యారెక్టర్ని ఎట్లా మిక్స్ చేయలేదు దాంతో ఒక నైట్కి అది ఫ్లాష్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పేయటము ఓకే అవ్వటము అట్లా ప్రొసీడ్ అయిపోయింది. అట్లా జరిగింది, అది చాలా ఫాస్ట్ జరిగింది అది. ఓకే, ఇంకోటి సుడాల్ రవి గారి గురించి వస్తే ఆయనకి మీకు సంబంధం చాలా దగ్గర సంబంధం అంతేగా, అండ్ శ్రీ ఆయన గురించి మీకు తెలిసినంతగా ఇండస్ట్రీలో ఎక్కువ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా, మీకు ఎక్కువగా ఉంది ఆయన చరిత్ర, మీకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. అలాంటిది మీరు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన రక్త చరిత్ర చూసి ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఇంకా ఇంతకంటే నేను బాగా తీసేవాడిని అని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఆ సినిమాలు చూడలేదు. చూడలేదు ఇప్పటికీ?